ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుడేష్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ నవమి, పునః ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శనగల దానం, అలాగే దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభమైన జరగాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈరోజు చేసేటువంటి మంచి మంచి కార్యాలన్నీ కూడా బృహస్పతి అనుగ్రహం, తద్వారా పుణ్య ఫలితాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, రవి బుధుల యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాలలో స్థితిరీత్యా శుభుడైనప్పుడు ఆకస్మిక విజయాలు కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి కేతు బుధుల యొక్క స్థితి కుంభక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్రంలో, చంద్రుడు యొక్క స్థితి ధనస్సులో, శని కుజుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, అలాగే బృహస్పతి రాహుల యొక్క స్థితి సింహక్షేత్రంలో. ఇక్కడ బృహస్పతికి వక్రస్థితి, కుజుడికి స్వక్షేత్ర స్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తే, పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు ఎదురవుతాయి. ఆకస్మిక అపజయాలు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వినంటి ఉంటాయి. కార్మిక రంగం వారికి అనుకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అర్చించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శనికుజుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాలు, గృహరీత్యా కూడా తప్పనిసరి. ఐక్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యా రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక విజయాలు విద్యలో లేకపోలేదు. చేపట్టేటువంటి వ్యవహారాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చాముంతులతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి రాజకీయ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి పాయసాన్ని
నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ఎదురవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపజేసుకోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కనిపిస్తుంది. అభివృద్దికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలలో విజయాలు వెంటనే సాధించలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్దికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి, అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్దికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. సంకట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అభివృద్దికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలు ముందంజ వేయగలుగుతారు. ఆరోగ్య రక్షణకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మలచుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్దికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల కాలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అలాగే క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు రాజకీయ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి గోధుమ రొట్టెని నైవేద్యంగా నివేదించడం ద్వారా జాప్యాలు విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాలు తద్వారా ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్దికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. నూతన విద్యా ప్రయత్నాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా
ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహంలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృచ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పటిక బెల్లం ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర పరిస్థితులు కూడా కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి, విస్మయాలు కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. సంకట పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో మహిళలు శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయం వెన్నంటి ఉంటుంది. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అర్చన చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, అధికారం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి గృహరీత్యా చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్ని మెరుగుపరిచేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆరోగ్యం పదిలం. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో శుభ పరిణామాలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పసుపు కుంకుమతో అర్చించి క్షీరాన్నని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఇబ్బందుల్ని కలిగించినప్పటికీ తిరిగి సద్దుమనిగేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. గృహ విషయాల్లో ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు విద్యార్థులకి సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపువ్వులతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి.
కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఓ కార్యాలయంలో పనిచేసేటువంటి వారికి కూడా ఆ కార్యాలయ సిబ్బందికి వాస్తుశాస్త్రరీత్యా కొన్ని సూత్రాలు వర్తిస్తాయి. కార్యదక్షతలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి అధికారుల యొక్క మన్ననను సాధింపజేసుకోవడానికి ఈ యొక్క సూత్రాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పవచ్చు. దాని రీత్యా మీరు ఏదైనా ఉద్యోగరీత్యా కార్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాస్తు నియమ సూత్రాలని మీరు గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా విజయ పరంపరలో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమ, మీరు ఎక్కువగా కార్యాలయాల్లో రాత పని చేసేవారు గనక ఉన్నట్లయితే, అంటే టేబుల్ వర్క్ ఎక్కువగా, అకౌంట్స్ టేబుల్ వర్క్స్ ఇవన్నీ చేసేటువంటి వారుగా కనుక ఉన్నట్లయితే రాత పని, ఉత్తరాభిముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ మీ కార్యాలయంలో కూర్చోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయక తత్వాన్ని వాస్తుశాస్త్రరీత్యా గమనించాలి. అలాగే అతిథుల కోసం వేసినటువంటి కుర్చీ కంటే కూడాను మీరు కూర్చునేటువంటి కుర్చీ కొద్దిగా ఎత్తులో ఉండటం చాలా మంచి విషయంగా గుర్తెరగాలి. అతిథులు వచ్చినప్పుడు వారి కుర్చీలు, మీరు ఆఫీస్ రూమ్లో కూర్చున్నటువంటి కుర్చీ వారికన్నా కూడా ఎత్తులో ఉండాలి. ఎత్తుగా ఉంటే ఏమవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మాటల్లోనూ మీరు చెప్పేటువంటి వాగ్ధాటి ఇవన్నీ కూడాను సఫలీకృత తత్వంలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మీ వీపు వెనకాల ఖాళీ స్థలం, కిటికీ, దర్వాజా మొదలైనటువంటివి ఉండకూడదు. ఎవరైనా సరే కార్యాలయాల్లో కూర్చున్నప్పుడు ఏ పని చేసేవాళ్ళైనా సరే వీపు వెనక భాగం ఖాళీగా ఉండకూడదు, కిటికీలు ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే పనిలో జాప్యాలు జరుగుతాయి. అక్కడ దృఢమైనటువంటి ఆధారం గనక లేకపోయినట్లయితే పర్వతాలు కొండలు ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని, క్యాలెండర్ని మీ కార్యాలయంలో గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ వెనుక భాగంలో చాలా చక్కటి దృఢత్వ నిర్ణయాలు గైకొనడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ద్వారానికి ఎదురుగా మీరు గనక కూర్చున్నట్లయితే ఏకాగ్రత అనేటువంటిది దెబ్బతింటానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ కూడా ద్వారానికి ఎదురుగా కూర్చోకూడదు, ఆ ద్వారానికి పక్కగా కూర్చోటం మంచిది. అలా ద్వారానికి ఎదురుగా మాత్రం కార్యాలయాల్లో కూర్చోకూడదు. బల్ల మీద తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిమీద పరిశుభ్రవంతమైనటువంటి ఒక గ్లాసు పలకను ఏర్పాటు చేసుకోవాలి. దానికి పగుళ్ళు నెరియలు అనేటువంటివి లేకుండా చూసుకోవాలి. ఆ గ్లాసు కింద మీరు బల్ల మీద గ్లాస్ వేస్తారు కదా, ఆ గ్లాసు కింద మీకు ప్రేరణ కలిగించేటువంటి చిత్రాలు పెట్టుకోవాలి. దైవ చింతన బాగా ఉంది, ఏ దక్షిణామూర్తి స్వామివారిదో, లలితాంబికదో, పరమేశ్వరుడు, పార్వతీదేవి, మీకు సన్మానాలు జరిగినటువంటి ఏమైనా ఉంటే ఆ సన్మాన తత్వానికి సంబంధించినవి, మీ అధికారి యొక్క ఆ మన్నలు పొందినప్పుడు మీరు దిగినటువంటి ఫోటో, ఇలాంటివన్నీ కూడాను ఆ గ్లాస్ కింద కనుక ఉంచుకున్నట్లయితే ఒక ప్రేరణ కలుగుతుంది. అంటే ఇంకా నేను బాగా పనిచేయాలి, ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అనేటువంటి తలంపులు ఎక్కువగా వస్తాయి. బదిలీ కావాలి, నేను ఈ కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి వెళ్ళిపోవాలి అని కనుక మీరు భావన చేసినట్లయితే
వాయువ్య దిశలోని గదుల్లో వాయువ్య మూల కనుక కూర్చున్నట్లయితే త్వరగా బదిలీ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలాగే భవనం పైకప్పు బరువును మోసేటువంటి బీమ్ పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి. ఆ దూలాల కింద మాత్రం కూర్చొని మీరు పని చేయకండి. ఎవరైనా సరే కార్యాలయంలో భీము కింద కూర్చొని పనిచేస్తే అసలు పని సాగదు, ముందడుగు వేయదు. ఏదో ఒక డౌట్స్ వస్తుంటాయి, ఇది ఎందుకైంది, ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుందేమో, అట్లా చేస్తే బాగుంటుందేమో, ఇలా లేనిపోని ఆలోచనలతో సతమతమవుతూ ఆ పై వారిని అడుగుదామా కాసేపు, కాదులే పక్క అతన్ని అడుగుదామని ఇట్లా రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. దుకాణదారులు కూడా ఉత్తరాభిముఖంగా కానీ తూర్పుముఖంగా కానీ కూర్చోవాలి. వీలైనంత వరకు దక్షిణాభిముఖంగా కనుక కూర్చున్నట్లయితే నష్టం వాటిల్లుతుంది. దక్షిణాభిముఖంగా మాత్రం కూర్చోకూడదు. దుకాణాల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూర్చునేటువంటి విధి విధానం ఇది. అలాగే దుకాణాల్లో నైరుతి దిశలో కూర్చోవటం లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఒక గదిలో నైరుతి మూల కూర్చొని తూర్పైనా సరే ఉత్తరమైనా సరే చూస్తూ కూర్చోవచ్చు. అలా కూర్చోవటం సర్వవిధ శ్రేయోదాయకంగా మీరు భావించాల్సి ఉంటుంది. సహజ సిద్ధమైనటువంటి గాలి వెలుతురు ఉన్నటువంటి చోట కూర్చొని ఏ పని చేసినప్పటికీ కూడా కార్యదక్షత అనేటువంటిది చక్కగా రాణిస్తుంది. కార్యాలయాల్లో సూర్యరశ్మి ఎక్కువగా ప్రసరించేటట్టుగా చూసుకోవటం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్య విషయం. కార్యాలయాల్లో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేందుకు వీలుగా ఇండోర్ ప్లాంట్స్ చాలా చక్కటివి చిన్ని చిన్ని మొక్కలు అమర్చుకున్నట్లయితే వాతావరణ కాలుష్యం తొలగిపోవటమే కాకుండా కార్యదక్షతతో మీ యొక్క పనులన్నీ కూడాను సానుకూలవంతం కావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. ఇష్టదేవత ప్రార్థన చేసుకొని పని ప్రారంభించడం చాలా మంచిది. మీ కార్యాలయంలో చక్కగా త్రికరణ శుద్ధితో కార్యదక్షతతో వ్యవహరిస్తూ అధికారుల మన్ననకు పాత్రులై త్వర త్వరగా భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతుల్ని సాధించడానికి ఈ యొక్క సూత్ర ప్రాతిపదికలు ఎంతగానో సహకరిస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు కార్యాలయంలో కూర్చొని పనిచేసేటప్పుడు ఏదైనా మానసికంగా మీకు భావాలు వెనువెంటనే కనుక సిద్ధించలేదు అని చెప్పేసి భావిస్తే మీ యొక్క టేబుల్ మీద స్ఫటికంతో తయారు చేసినటువంటి పిరమిడ్ అలా గనక చిన్నది గనక ఉంచుకున్నట్లయితే వెనువెంటనే ఆలోచన అసలుది చాలా చక్కగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకారా ఆత్మానంద సాకారా ఆధ్యాత్మాన్ని సంస్కారా. భగవన్నామం పలకగలిగినటువంటి శరీరం, భగవద్భక్తిని పొందడానికి అనువైన శరీరం, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం, గురువు యొక్క శుశ్రూష చెయ్యడానికి అవకాశం కలిగినటువంటి శరీరం, భగవంతుడి మ్రోల నిలబడి నమస్కరించగలిగినటువంటి శరీరం, భగవన్నామమును పలకగలిగినటువంటి శరీరం ఒక్క మనుష్య శరీరం. అటువంటి మనుష్య శరీరాన్ని పొందడానికి సాక్షాత్ బ్రహ్మయే తండ్రి గారే మొట్టమొదట ఈ శరీరానికి కావలసినటువంటి వ్యూహాన్ని అందిస్తాడు. ఆ వ్యూహం అందడానికి తండ్రి యొక్క హృదయము నుంచి చైతన్యము, ఆ తేజస్సు జారితే కుమారుడు జన్మిస్తాడు అని వేదవాక్కు. ఆయన అవయవములన్నీ కూడా ఆనందముతో సంతోషపడిపోయి హృదయము నుండి తేజోబిందువు కదిలి జారిపోతే ఆ కారణము చేత కుమారుడు
పుడతాడు అని. అందుకే ఆత్మావై పుత్రనామాసి, హృదయము నుండి జారినటువంటి బిందువు కనుక కొడుకు తన రూపమే ప్రతిబింబంగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది అని. అందుకే తండ్రికి అత్యంత సంతోషకరమైనది ఏది అని అడిగారు. ఒక తండ్రికి పరమ సంతోషకరమైన విషయము జీవితంలో ఇక్కడ తృప్తినిచ్చేది ఏది అని అడిగారు. పుత్రగాత్ర పరిష్వంగము, కొడుకు యొక్క శరీరాన్ని ఇలా కౌగలించుకుంటే చాలు, తండ్రికి ఎంత ఉపశాంతి కలుగుతుందోట. తండ్రి పొందగలిగిన గొప్ప సత్కారం ఇది అని అడిగారు. పుత్రాది చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోవడం. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే వాడు మూర్ఖవాదన చేసి అని కాదు, కొడుకు తనకన్నా విద్వాంసుడై, ఆ విద్వాంసుడైనటువంటి కొడుకు తనకన్నా బాగా ఒక విషయాన్ని చెప్పాడు అనుకోండి, తనకన్నా బాగా చెప్పిన కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాట. తండ్రికి పొందగలిగిన సత్కారం ఏది అంటే అదే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అన్ని శాస్త్రములకు మూలమైనటువంటి పరమశివుడంతటి వాడు ఆ సత్కారాన్ని ఎవరి వలన పొందాడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలన పొందాడు. నాన్నగారు ప్రణవానికి నేను అర్థం చెప్తానన్నాడు. చెప్పరా అన్నాడు తండ్రి. ఓ మర్యాద ఉంది, చెప్పేవాడు పైన కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి కదా నాన్నగారు అన్నాడు. అలాగే కూర్చుంటాను చెప్పరా అన్నాడు. ప్రణవార్థం సుబ్రహ్మణ్యుడు చెప్తే పరవశించిపోయి పరమశివుడు అన్నాడు, నేను కూడా ఇలా చెప్పలేదురా, ఎంత బాగా చెప్పావని ఇవాళ నాకు సత్కారం జరిగిందన్నాడు. పుత్రాది చేత్ పరాజయం, పరమశివుడంతటి వాడు సంతోషించాడు. అసలు అటువంటి శరీరం ఒకటి ఈ లోకంలో తిరుగాడుచున్నది, ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ ఈ శరీరంతో ఈ లోకంలో తిరుగాడుతున్నారు అంటే దానిని నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సుని బ్రహ్మస్వరూపంతో తేజస్సుగా వీర్యంగా నిక్షేపించినటువంటి వాడు కేవలం ఒక తండ్రి. ఆ తండ్రి యందు బ్రహ్మ యొక్క అంశ చేరి ఉండి ఉండకపోతే ఆయన శరీర నిర్మాణమునందు అటువంటి ప్రజ్ఞ ప్రదర్శించలేడు. అందుకే ఆ తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకి గుర్తు. అటువంటి తండ్రికి నమస్కారం చెయ్యడం అసలు భవతి అని సంస్కృతంలో ఒక మాట, భవతి అంటే ఉన్నది. అసలు ఉన్నది అనడానికి కారణమేవరు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ఆ వ్రతం చెయ్యడం మానేసిన వాడికి, భగ్నవ్రతునికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది ఉపకారమును స్మరించి నమస్కరించని వాడెవడుంటాడో ఆ కృతజ్ఞుడి జీవితానికి మాత్రం నిష్కృతి లేదు. అసలు ఉన్నాడు అనడానికి ఆధారమైనటువంటి తండ్రి శరీరంతో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్నా నమస్కరించాలి లేకపోయినా నమస్కరించాలి. అలా చెయ్యని వాడెవరో అటువంటి కొడుకుని కన్నందుకు పితృదేవతాస్వరూపంలో ఉన్నటువంటి తండ్రి అలోమని ఏడుస్తాట. ప్రతి అమావాస్య నాడు పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి ముందుకు వచ్చి నిలబడతారు. అందుకే అమావాస్య మధ్యాహ్నం వెళ్ళకండి ఇంటికి అంటారు. ఎవరింటికి ఎందుకు వెళ్ళొద్దంటారంటే అమావాస్య పితృతిథి. ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం ప్రదోషం వరకు ఉంటారు. ప్రదోషం వరకు వెళ్ళి ఉండి పితృదేవతలు వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ చీకట్లో వాళ్ళు వెళ్ళిపోతూ కోరుకుంటారు, ఇంత కష్టపడి సంతానాన్ని కన్నాను, ఇన్ని సుఖాలు ఇచ్చాను, వీడు నాకు మార్గం చూపిస్తాడా అని అడుగుతారు. అందుకని కొడుకు దివిటీ చూపిస్తే దక్షిణ దిక్కుకి తిరిగి ఆ కాంతులు పితృదేవతలకే కనపడతాయి. ఆ కాంతులలో వాళ్ళు పరమ సంతోషంతో వెళ్ళిపోతారు. పితృదేవతల యొక్క సంతోషమే వంశాభివృద్ధికి కారణమై ఉంటుంది. మీరు కావాలంటే రామాయణం బాలకాండ చదవండి. బాలకాండలో పేతతరు వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అంటూ గౌతమ మహర్షి ఇంద్రుడికి శాపం ఇచ్చినప్పుడు పితృదేవతలకి ఆహారమైనటువంటి మేషవృషణములను ఎందుకు ఇంద్రుడికి అమర్చాడు, పితృదేవతల యొక్క వైభవం ఏమి అన్నది వ్యాఖ్యానంలో చెప్తారు. అటువంటి పితృదేవతలు ప్రతి అమావాస్య నాడు వచ్చి నిలబడతారు. వాళ్ళు ఎంత దయాస్వరూపులై ఉంటారంటే నువ్వు తర్పణ చేస్తే పరమ సంతోషిస్తారు, కనీసం జలతర్పణ చేయకపోతే ఒక బ్రాహ్మణుడికి ఒక్క స్వయంపాకం ఇస్తే మురిసిపోతారు, నువ్వు అది కూడా ఇవ్వకపోతే కించిత్ ద్రవ్యం ఇస్తే మురిసిపోతారు, అది కూడా ఇవ్వకపోతే మధ్యాహ్నం 12 గంటల వేళ కనీస విధి కొడుకుది. 12 గంటలకి ఇంట్లో నిలబడి
ఒక్కసారి వీధి గుమ్మం తెరిచి ఆ వీధి గుమ్మం వైపుకి రెండు చేతులు మూడు మార్లు ఇలా చూపించారు. నాన్నగారండి ఏమనుకోకండి, ఇవాళ నేను మీకు ఏమీ చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాలి. మూడు మాటలు చేతులు ఇలా చూపిస్తే చాలు. ఆ చూపించినంత మాత్రం చేత సంతోషించి పోన్లే నాన్న, వచ్చే అమావాస్య నాడు పెడుదువుగానివని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు తేజరూపాలతో. అంతటి దయామయులై ఉంటారు పితృదేవతలు. తండ్రి సాక్షాత్ విష్ణుస్వరూపుడు. ఎందుచేత అంటే విష్ణువు సర్వజగద్రక్షకుడు. రక్షణ అన్న మాట ఎప్పుడు అన్వయమైనా సరే అది విష్ణువు నుండి అన్వయమవుతుంది. నా మాట అలా అన్నప్పుడు కేవలము విష్ణువే రక్షిస్తారని, బ్రహ్మ శివుడు రక్షించరని నా ఉద్దేశ్యం కాదు. కానీ సాధారణంగా రక్షణ అన్నది ఎవరి వైపు నుంచి వెడుతుంది అంటే విష్ణువు పరంగా వెడుతుంది. అందుకే జాగృతావస్థకంతటికీ కూడా ఆధిపత్యం ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువుది. అందుకే మీరు చూడండి, నిద్ర లేచేటప్పుడు తప్పకుండా మూడు పర్యాయాలు బిగ్గరగా నోటి వెంట ఒక నామమే రావాలి. మీరు ఏ సంప్రదాయంలో ఉండండి, ఎవరిని ఆరాధన చెయ్యండి అది వేరు విషయం. నిద్ర లేవగానే నోటి వెంట వేరొక మాట రాకూడదు. మూడు మార్లు ప్రకటనంగా వైఖరి వాక్కుగా రావలసిన మాట ఒకటే, శ్రీహరి 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 అని నిద్ర లేవాలి. లోపల పడుకున్నవారు నిద్ర లేచారని గుర్తు ఏమిటంటే శ్రీహరి అని మూడు మార్లు వినపడుతుంది, అంటే వారు నిద్ర లేచారు అని గుర్తు. ఎందుకు శ్రీహరి అని పిలుస్తారంటే మూడు మార్లు ఇంద్రియములన్నీ నిద్ర లేచాయి. మనసు నిద్ర లేచినప్పుడు వెనక ఇంద్రియములు లేస్తాయి. కన్ను పనిచేయడం మొదలుపెట్టింది, చెవి పనిచేయడం మొదలుపెట్టింది, నోరు పనిచేయడం మొదలుపెట్టింది, నాలుక చర్మం స్పర్శ చెప్పడం మొదలుపెట్టింది, ముక్కు వాసన చెప్పడం మొదలుపెట్టింది. పరమేశ్వరుడు ఐదే ఐదు ఇంద్రియములకు ఉన్న శక్తులను వెనక్కి తీసేస్తే అసలు సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయా? ఈశ్వరుడు కన్నులిచ్చి చూడగలిగిన శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినగలిగిన శక్తి తీసేశాడు, నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చెప్పగలిగిన శక్తి తీసేశాడు, చర్మమిచ్చి స్పర్శ శక్తి తీసేశాడు. ఇప్పుడు చెప్పండి సుఖదుఖములు ఉన్నాయేమో? ఎవరు ఏది కంటి ముందు కనబడుతుంది? జలపాతాలుంటే మనకెందుకు, చెట్లుంటే మనకెందుకు, దేవాలయాలుంటే మనకెందుకు, గోపురాలుంటే మనకెందుకు, ఎదురుగుండా మహాత్ముడుంటే మనకెందుకు, గంగానది ప్రవహిస్తుంటే మనకెందుకు? కంటితో చూడగలమా? ఎంత వాంగ్మయం ఉంటే ఎందుకు, పక్షుల కూతలు ఎందుకు, ప్రభాత సమయంలో పాడేటటువంటి గీతాలు ఎందుకు, లేకపోతే వాద్య పరికరములు మ్రోగించినప్పుడు వచ్చేటటువంటి మధురమైనటువంటి ధ్వనులు ఎందుకు, రామాయణాది కావ్యములు ఎందుకు, ఏం చదువుకుంటారు, ఏం వింటారు? ఏ పదార్థం యొక్క రుచి తెలుస్తుంది కనుక? బొగ్గు తెచ్చి నాలుక మీద పడేసినా అంతే, తిరుపతి లడ్డూ తెచ్చి నాలుక మీద పడేసినా అంతే. స్పర్శ తెలియదు, దేన్ని ముట్టుకున్నా ఒకలాగే, అసలు ఏమీ తెలియదు. కాబట్టి ఇంకా ఏ సుఖం ఉంది? అసలు సుఖము లేదు, దుఃఖము లేదు. సుఖము దుఃఖము ఈ రెండు మాటలు దేనిని ఆశ్రయించి ఉంటాయంటే ఇంద్రియములు మనస్సు ఈ రెండిటిని ఆశ్రయించి ఉంటాయి. ఇంద్రియముల ద్వారానే సుఖదుఖములు తెలుస్తాయి. ఇంద్రియములకు అధిదేవత ఎవరు అంటే విష్ణువు. అందుకే అధోక్షజుడు అని పేరు. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పదకొండవదైనటువంటి మనసు, ఈ పదకొండు సుఖదుఖములకు కారణములు కనుక ఈ పదకొండింటిని ఇచ్చిన పరమేశ్వరుడికి అర్పణం చేసి వ్రతం పాటిస్తే ఏకాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం వచ్చింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం ఎందుకు చేస్తారు అంటే విష్ణు భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన చేసిన ఉపకారాన్ని స్మరించడానికి. సుఖములను విష్ణువిస్తే విష్ణుస్వరూపంగా అసలు ఈ ఇంద్రియములు ఏర్పడడానికి కారణమైన వ్యూహముతో కూడిన వీర్యమును నిక్షేపించిన వాడెవరు? తండ్రి. ఆయన వదిలిపెట్టినటువంటి తేజస్సులోంచే ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములతో కూడుకున్నటువంటి సంఘాతమైన ఈ శరీరం తయారైంది. అయినప్పుడు తండ్రి సాక్షాత్తు విష్ణువు సమస్త సుఖములకు కారణమాయనే. ఏ సుఖం అనుభవించినా ఆ సుఖములకు కారణమైన శరీరము ఉండడానికి కారణమైన వాడు తండ్రి. కాబట్టి తండ్రి విష్ణుస్వరూపం కాదు. ఇంకొక మాట ఉంది శ్రీరామాయణంలో, ఋషులందరూ వెళ్ళి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి అడితే బ్రహ్మగారు దేవతలను ఉద్దేశించి సగలుల ఉపాఖ్యానంలో ఒక మాట అంటాడు,
కాపిలం రూపమాస్తా యాధారయత్య నిజంధరాం అంటాడు. ఈ భూమినంతటిని ఎవరు రక్షణ చేస్తుంటారు అంటే శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తుంటారు. ఈ భూమి ఆయన సొత్తు. అందుకే ఆదివరాహమూర్తి దంష్ట్ర మీద పైకెత్తుతాడు. ఆయన సతీస్వరూపంగా పక్కన భూదేవి ఉంటుంది. అటువంటి భూమి సమస్త సుఖములకు కారణం. భూమి లేని నాడు అసలు సుఖమన్న మాట లేదు. ఈ భూమి కదిలిందనుకోండి అంతే. ఎంతటి మహదైశ్వర్యవంతుడు కూడా మరుక్షణంలో పరమదరిద్రుడు. ఐశ్వర్యమంతా కుప్ప కూలిపోతుంది. ఐశ్వర్యం అనుభవించడానికి, నేను ఉన్నానన్న భావన కలగడానికి భూమి యొక్క కదలిక లేనితనమే ఆధారం. భూమి ఎందుకు కదలలేదు అంటే, దిగ్గజములను సృష్టించి దాని కుంభస్థలం మీద నించోపెట్టి మన యొక్క క్షేమం కోసమని భూమిని కదలకుండా విష్ణువు శాసనం చేశారు. ఆయన శాసనము చేత భూమి అలా నిలబడింది. ఈ భూమి మీద మనం నిలబడ్డాం. ఈ భూమి లేనినాడు నిలబడడానికి ఆధారం ఏది? ఈ భూమికి అందుకే క్షితి అని పేరు. క్షకారం ప్రయోగిస్తే ఓర్పుకి మారువాచకం. అంత ఓర్పుతో ఉంటుంది భూమి. ఆ భూమి ఉండడానికి ఆధారం భూమి, బ్రతకడానికి ఆధారం భూమి. నేను ఆకలేస్తే అన్నం తింటున్నాను అంటే భూమిలోంచి వచ్చిన పదార్థం. నాకు దాహం వేస్తే నీళ్లు తాగుతున్నానంటే భూమిలోంచి వచ్చిన పదార్థం. నాకు ఊపిరి తీసుకుంటున్నానంటే భూమి మీద ఉన్న గాలి. నేను తిన్న దాంట్లో శేషం మిగిలిపోతే మళ్ళీ భూమి పట్టుకుంటుంది. నేను తాగిన దాంట్లో శేషం మిగిలిపోతే భూమి పుచ్చుకుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లక్ష్మీనారాయణ భగవాన్ కీ జై. శ్రీమన్నారాయణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసస్సు యామునః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిశతాననః ఏకోనైకః సవః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యో ఘృతాశీరచలశ్చలః అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః
चतुरात्मा चतुर्भावः चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिह शुभांगो लोकसारंगः सुतंतुस्तंतु वर्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवसुंदरसुंदः रत्ननाभसुलोचनः अर्को वाजस निःशृङ्गी जयंत सर्व विजयी ओम ఆయన నామాల్లో ఒక్కొక్క నామాన్ని మనం పలికినా చాలును నిష్ఠతోటి ఆ రకమైనటువంటి శక్తిని మనకి ప్రసాదించి మనని ముందుకు నడిపిస్తాడు ఆ నామాలని ఆ గుణాలను అన్నింటినీ మనకి స్మరిస్తే తప్పకుండా మనకి క్షేమాన్ని కలిగిస్తాడు సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నీలః అమృతాసో అమృతవపుః సర్వజ్ఞః సర్వతో ముఖః సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః న్యగ్రోధో దుంబరో స్వెత్ చాణూరాంధ్ర నిషూదనః సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధా సప్తవాహనః అమూర్తిరనఘోచింత్యో భయకృత్ భయనాశనః అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః భారభృత్కథితో యోగీ యోగీశ సర్వకామదః ఆశ్రమశ్రమణః క్షామః సువర్ణో వాయువాహనః ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజిత సర్వసహో నియంత నియమోయమః సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః విహాయ స గతిర్ జ్యోతిః సురుచిర్ హుతభుగ్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః అనంత హుతభుగ్ భోక్తా సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణస్థవి సదామర్షి లోకాధిష్ఠానమద్భుతః సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః ఓం భగవంతుడు మనకి చేసే ఉపకారాన్ని మనం తలుచుకుంటున్నాం ఆయన అపరాజితుడు కనుక మనకి పరాజయం లేని స్థితిని ఇస్తాడు మనం ఆయనని ప్రేమార పలికితే సేవిస్తే మనకి అనుకూలమైన వారి విషయంలో ఆయన సాత్వికుడవుతాడు ఆయన నామాలని ఒక్కొక్కటి మనం భావన చేస్తూ నామాలని పలుకుతాం
ఓం నమో నారాయణాయ.